పెళ్లి చూపులు సినిమాతో స్టార్ నైట్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండకు ఆ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలో మంచి హిట్ కొట్టి మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ వారం విజయ్ నటించిన ద్వారకా సినిమా మంచి హైప్తో రిలీజ్ అవుతుంది. పెళ్లి చూపులు క్రేజ్తో చాలా ఛాన్సులు కొట్టేశావే అని అడిగితే విజయ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అవునండి, రేటు పెంచేశాను అని ఓపెన్గానే చెప్పేస్తున్నాడు. 2 సంవత్సరాలు కష్టపడితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రోల్ దక్కింది. ఆ రోల్ దక్కకముందు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశానని చెప్పాడు. తాను యాక్టర్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా డైరెక్టర్ అయి ఉండేవాడినని కూడా చెప్పాడు. పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయిన తర్వాత మనోడి ఫేట్ మారిపోయింది. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ ద్వారక ఇప్పుడు హైప్తో రిలీజ్ అవ్వడానికి కారణం పెళ్లి చూపులే. ఇక ప్రస్తుతం మనోడి చేతిలో గీత ఆర్ట్స్ బ్యానర్లో 2 సినిమాలతో పాటు మొత్తం 4 సినిమాలు ఉన్నాయి. అది ప్రస్తుతం మనోడి రేంజ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.